పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం మార్చి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే, ప్రస్తుతం కుంభరాశికి, కుంభరాశి వారికి కుంభరాశిలోనే రాశ్యాధిపతి అయిన శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 15వ తేదీ నుంచి కుజుడు మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆల్రెడీ శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకునే పాయింట్ ఏమిటంటే, కుజ శనిగ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో జరుగుతున్నది. ఈ కుజ శనిగ్రహాల యొక్క కలయిక, రెండు శత్రుగ్రహాలు మీ రాశిలో జరుగుతున్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అయితే ప్రస్తుతం రాశిఫలాలు తెలియజేస్తాను. ఈ రాశిఫలాలు అయిపోయిన తర్వాత కుజ శనిగ్రహాల యొక్క కలయిక 39 రోజుల పాటు కుంభరాశిలో ఉంటుంది. రెండు శత్రుగ్రహాలు, రెండు పాపగ్రహాలు ఈ కుంభరాశిలో సంచరించినప్పుడు 12 రాశుల వారి మీద దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను. అయితే ఈ మాసంలో కుంభరాశి వారు ఏ పాయింట్ల మీద ముఖ్యంగా ఫోకస్ చేయాలి, ఏ పాయింట్లు ఇబ్బందికరంగా మారుతాయని కనుక చూస్తే, ఇక్కడ కుంభరాశి వారికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొద్దిగా సమస్యలు అనేటటువంటివి ఇక్కడ కుంభరాశి వారికి కలుగుతాయి. సమస్యలు అంటే బయట నుంచి వచ్చేటటువంటి సమస్యలు కాదు, కావాలని తెచ్చుకునేటటువంటి సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. ఇదేంటంటే, ఎవడైనా కావాలని సమస్యలు తెచ్చుకుంటారు అనుకోవచ్చు. అంటే అది మనం కావాలని కాకపోయినా మనం చేసేటటువంటి పనుల వల్ల సమస్యలు కలుగుతాయి. ఎందుకు వస్తాయి అంటే, దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు, తృతీయ స్థానాధిపతి కూడా కుజుడే, దశమ స్థానాధిపతి కూడా కుజుడే. ఈ తృతీయం అంటే ఏమిటంటే, సహకారానికి, మిత్రులకి, సోదరులకి, బంధువులకి, ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి సంబంధించినటువంటి స్థానాధిపతి దశమాధిపతి. దశమస్థానం అంటే వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి. ఈ రెండు స్థానాలకు అధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు సహజంగా మనతో ఎవరైనా బాగా మాట్లాడితే వాళ్ళతో మన మనసులో ఉన్నటువంటి భావాన్ని షేర్ చేసుకుంటాం. ఈ విధంగా మీ వృత్తిపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి రహస్యాలను కనుక ఎదుటివారికి చెప్పినట్లయితే మీరు వాళ్ళ చేతిలో బందీగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేసేటటువంటి ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి సీక్రెట్స్ని ఎదుటివారికి చెప్పకూడదు. ఇంకొకటి ఏంటంటే, కుజుడు శని రెండు శత్రుగ్రహాలు, దశమ స్థానాధిపతి జన్మరాశిలో సంచరించేటప్పుడు వృత్తిపరమైనటువంటి ఒడిదుడుకులు పెరుగుతూ ఉంటాయి, ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. అధికమైనటువంటి పనిభారంతో కుంభరాశి వారు సతమతమైపోతూ ఉంటారు. అయితే సహజంగా కుజుడు ఆవేశపూరితమైనటువంటి గ్రహం, అగ్రెసివ్ ప్లానెట్. జన్మరాశిలో సంచరించేటప్పుడు నేను న్యాయంగా ఉన్నాను, ధర్మబద్ధంగా ఉన్నాను అని అనుకుంటూనే ఎక్కడో ఒకచోట ఏదో ఒక రకమైనటువంటి పొరపాట్లు మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ, మీ కింది వారితో మాట్లాడేటప్పుడు కానీ అత్యంత జాగ్రత్తగా, సామరస్యంగా మాట్లాడాలి, లేకపోతే సమస్యలు కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది. అలానే ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, దూర ప్రాంతాలకు వెళ్ళటం కోసం ప్రయత్నిస్తున్నారో, అటువంటి వారికి కూడా ఈ మాసంలో అతి కష్టం మీద జరిగే అవకాశం ఉంటుంది. రెండవ స్థానంలో బుధుడి యొక్క సంచారము, రవి యొక్క సంచారము జరుగుతున్నది. మీ రాశికి అష్టమాధిపతి బుధుడు, అష్టమాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశికి రెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఏం జరుగుతుందంటే, కొద్దిగా ఆందోళన కలిగించేటటువంటి సందర్భాలు కలుగుతాయి. అన్నింటికంటే ప్రధానంగా బుధుడు అంటే బుద్ధికారకుడు. బుద్ధి ఎప్పుడు పరిపక్వత చెందుతుందంటే మంచి ఆలోచన విధానం ఉన్నప్పుడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రతికూలమైనటువంటి ఆలోచనలకు తావి ఇవ్వకూడదు. చక్కగా పాజిటివ్ థింకింగ్ తోటి కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఇస్తాయి. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే, మనోబలం అనేటటువంటిది కుంభరాశి వారిని ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుస్తుంది, వ్యాపారపరంగా అభివృద్ధిని కలిగిస్తుంది, అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటకు తీసుకొస్తుంది, అనేక రకాలైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీ భవిష్యత్తును చక్కగా, బ్రహ్మాండంగా మార్చేస్తాయని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహము లేదు. అలానే సప్తమ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా రెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత
భార్యాభర్తల సమిష్టి నిర్ణయాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో మిత్రుడు నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, సోదరుల నుంచి కానీ చక్కటి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కూడా కలుగుతూ ఉంటాయి. మరి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్న రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే, 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ ఉదయం వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన కాలం అని చెప్పాలి. ఏ పని పట్టుకున్నా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. తర్వాత 17వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో చక్కటి ఆనందాన్ని పొందుతారు. సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు. పిల్లలు, వాళ్ళ చదువులు, వారికి సంబంధించిన ఉద్యోగాలు, వారికి సంబంధించినటువంటి ఆరోగ్యము మొదలైనటువంటి విషయాలు ఎక్కువగా కనుక ఫోకస్ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 19వ తేదీ మధ్యాహ్నం నుంచి 21వ తేదీ రాత్రి 1:30 వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా ఆరోగ్య భంగం కలుగుతుంది. అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. చేయాలనుకుంటున్న పని చేయలేకపోతూ ఉంటాము. ఏదో ప్రతికూలమైనటువంటి భావన కుంభరాశి వారిని పట్టిపీడిస్తుంది. 21వ రాత్రి 1:27 నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 2:20 వరకు ఉండేటటువంటి సమయంలో అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని కుంభరాశి వారు పొందుతారు. ఎందుకంటే ఇక్కడ ఆలోచన విధానం మెరుగుపడుతుంది. పనులన్నీ కూడా జెట్ స్పీడ్తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక గొప్ప ఆనందాన్ని కలిగించేటటువంటి సందర్భం అని చెప్పాలి. మరలా 24వ తేదీ మధ్యాహ్నం నుంచి 26వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో అత్యంత కఠినాతి కఠినమైనటువంటి సమయం అని చెప్పాలి. ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ పరంగా కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ప్రతికూలమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి అది ఏమాత్రము యోగాన్ని కలిగించేటటువంటి సమయం కాదు. 26వ రాత్రి 2:55 నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 2:10 వరకు ఉండేటటువంటి సమయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది బ్రహ్మాండమైనటువంటి అమోఘమైనటువంటి సమయం అని చెప్పాలి. ఈ సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన చక్కటి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. 29వ తేదీ మధ్యాహ్నం 2:10 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా కొద్దిగా వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే సమిష్టి నిర్ణయాలు అనేటటువంటి బాగా కలిసి వస్తాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ఈ మాసంలో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కుంభరాశులు ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రంగా ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమైతుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయింటుంది. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.